అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ నర్సరావుపేట పట్టణం అంతా కూడా ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము పడిన కష్టం కానీ అన్ని విధాలా నష్టపడినా మా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు మా ఎందు దయించి మాకు ఇక సీట్ డిక్లేర్ చేసినందుకు వారికి పాదాబంధం చేస్తున్నాము. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు చంద్రబాబు అచ్చెన్నాయుడు గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు జీవాంజలి గారికి, మరి సీనియర్ నాయకులు పుల్లారావు గారికి, ఎర్రపతి శ్రీనివాసరావు గారికి ముఖ్యంగా మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఇవాళ మేము సాధించిన విజయం, ఇది కార్యకర్తల విజయం, పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు సాధించిన విజయం. ఈ విజయంలో పాలు పంచుకుంటున్న టీడీపీ నాయకులు కార్యకర్తలు, అదేవిధంగా జనసేన మహిళలు కార్యకర్తలు నాయకులు, అదేవిధంగా బీజేపీ నాయకులు కార్యకర్తలు అండదండలతోటి మా పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నన్ను దగ్గర నడిపిస్తారు. రేపు మే 13న జరగబోయే ఎలక్షన్స్కి మేము విజయ పథంలోకి వెళ్తున్నాము. జెండా ఎగరేయడానికి సిద్ధంగా ఉన్నాము. కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, నర్సరావుపేట కాబోయే ఎమ్మెల్యే మీ చంద్రబాబు అరవింద్ బాబు, అదేవిధంగా నర్సరావుపేట పట్ల ఉన్న నాయకులు నల్లపాటి రాము గారు, అదేవిధంగా కడేల వెంకటేశ్వరరావు గారు, నర్సయ్యన్న, అదేవిధంగా సింహాద్రి నాయుడు గారు, మేమందరం కూడా దగ్గరుండి వారి వాళ్ళ అండదండలతోటి రేపు రాబోయే కార్యక్రమాల్లో ప్రచారం చేసి పార్టీని గెలిపించుకోవడానికి కార్యకర్తల అండదండలతోటి, అదేవిధంగా మహిళల అండదండలతోటి పార్టీ గెలవబోతుంది. తప్పనిసరిగా నర్సరావుపేట సీట్ గెలిచి నారా చంద్రబాబు నాయుడు గారు కానుక ఇస్తామని చెప్పి వారికి పాదాబంధం చేస్తున్నాము. దీని దబాత్ నారా చంద్రబాబు నాయుడు గారు, దబాత్ నారా చంద్రబాబు నాయుడు గారు.